ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును గాక కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా యహోవ తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొరపెట్టువారికందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ యహోవ సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో ఉల్లసింపజేసి ఉన్నావు ఏలయనగా రాజు యహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును అని ప్రియులారా యహోవాను బట్టి సంతోషించుడి ఆయన మీ హృదయవాంఛలను తీర్చును మీ మార్గమును యహోవాకు అప్పగింపుడి మీరు ఆయనను నమ్ముకొనుడి ఆయన మీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె మీ నీతిని మధ్యాహ్నము వలె మీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అపోస్తులైన యోహాను ఈ విధంగా అంటున్నాడు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును మరణకరమైన పాపము కలదు అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు అని సహోదరి సహోదరులారా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించునో మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలయనగా మనం మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము మరియు హృదయవాంఛనను పరిశోధించు దేవుడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా కోరికను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తును సఫలపరచుటకు నీవు చాలినవాడవు తండ్రి మేము నీ అందు నమ్మిక ఉంచి విశ్వాసముతో నీకు ప్రార్థించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా జీవితంలో గొప్ప కార్యములు మీరు జరిగించమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్